రాష్ట్రంలో యువతకు నాణ్యమైన శిక్షణను అందిస్తున్నామని అన్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. విశాఖ వేదికగా నేషనల్ స్కిల్ క్యాన్ క్లే 2024 సమావేశానికి ముఖ్య అతిథిగా బుగ్గన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన కొత్త యాప్ భవితను ఆవిష్కరించారు. శిక్షణ కలిగిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వివిధ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంఓయూను కుదుర్చుకున్నారు. భారతదేశంలో స్కిల్లింగ్ అనేది చాలా చక్కగా డిజైన్ చేసి చేసిన రాష్ట్రాలలో మన రాష్ట్రం ఒకటని ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం 192 స్కిల్ హబ్స్ ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. స్కిల్ హబ్ అంటే ఏమి? అసెంబ్లీ స్థాయిలో ఒక ఐటీఐలో కానీ పాలిటెక్నిక్ కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ స్కిల్లింగ్ ఇన్స్టిట్యూట్ మనం ఏర్పాటు చేశామన్నమాట. అంటే ప్రభుత్వమే ఆ స్కిల్లింగ్ ఇన్స్టిట్యూట్లో కోర్సులు ఎట్లా పెట్టినామంటే ఒక అర్ధభాగం కోర్సులు ఏవైతే ఉన్నాయో స్థానికంగా అక్కడే పరిశ్రమకు కానీ అవసరాలకు కానీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ పనికొచ్చేట్టుగా, మిగతా సగం వచ్చేసి రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ పనిచేసేట్టుగా.